హాయ్ యూజర్స్, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీ మొదటి సెమిస్టర్లోని హిస్టరీ సబ్జెక్ట్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. ముందుగా మొదటి ఖండం చరిత్ర పరిచయం నుండి మొదటి భాగం చరిత్ర నిర్వచనం పరిధి ప్రాముఖ్యత నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ గమనించినట్లయితే హిస్టరీ అనే పదానికి అర్థాన్ని తెలపండి. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చరిత్ర పరిధిని వివరించండి. తర్వాత రెండవ భాగం చరిత్రకు ఇతర శాస్త్రాలతో సంబంధం నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే మనస్తత్వ శాస్త్ర ప్రధాన లక్షణాలను రాయండి. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే చరిత్ర అర్థశాస్త్రం మధ్య గల సంబంధాన్ని చర్చించండి. తర్వాత మూడవ భాగం చరిత్ర ఆధారాల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే విదేశీ గ్రంథాలు ఏ విధమైన సమాచారాన్ని అందజేశాయో నిర్ధారించండి. శాసనాల యొక్క చారిత్రక విలువను వివరించండి. భారతదేశ చరిత్ర అధ్యయనంలో యూరోప్ యాత్రికుల పాత్రను వివరించండి. తర్వాత నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి పురావస్తు ఆధారాలు ఎలా తోడ్పడతాయి. తర్వాత నాలుగవ భాగం భౌగోళిక అంశాలు పరిసరాల ప్రభావం నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతీయ కోస్తా ప్రాంతం గురించి వివరించండి. తర్వాత నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే హిమాలయ పర్వతాల గురించి పేర్కొని భారతదేశంపై దాని ప్రభావాన్ని వివరించండి. తర్వాత రెండవ ఖండం శిలాయుగం హర్రప్ప వైదిక సంస్కృతుల నుండి ఐదవ భాగం ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం తామ్ర శిలాయుగ సంస్కృతి నుండి ఒక షార్ట్ క్వశ్చన్, రెండు లాంగ్ క్వశ్చన్స్ చూసుకోండి. అవేంటంటే తామ్ర శిలాయుగ సంస్కృతి పనిముట్లు గురించి చర్చించండి. భారతదేశంలోని ప్రాచీన శిలాయుగ సంస్కృతి గురించి ఒక వ్యాసం రాయండి. భారతదేశంలో మధ్య శిలాయుగపు సంస్కృతి గురించి వివరింపు. తర్వాత ఆరో భాగం హర్రప్ప నాగరికత నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే హర్రప్ప ప్రజల మతపరమైన పద్ధతులను గురించి వివరింపు. హర్రప్ప కాలం నాటి రాజకీయ వ్యవస్థను చర్చించుము. హర్రప్ప నాగరికత క్షీణతకు దోహదపడిన అంశాలేవి. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే హర్రప్ప నాగరికత ముఖ్య లక్షణాలను విషాదకరించండి. తర్వాత ఏడవ భాగం వైదిక సంస్కృతి నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఋద్వేగం తెలిపిన తొలివేద యుగం నాటి ఆర్థిక వ్యవస్థను తెలుపుము. ఉపనిషత్తుల ముఖ్య లక్షణాలను పేర్కొనండి. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే తొలివేద యుగం నాటి రాజ్య వ్యవస్థ గురించి వ్రాయండి. మలివేద యుగంలో చోటు చేసుకున్న సాంఘిక మార్పులు ఏవి. తర్వాత మూడవ ఖండం మహాజాన పదాలు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో నూతన మతాల ఆవిర్భావం నుండి ఎనిమిదవ భాగం మహాజాన పదాలు మగధ విజృంభణ నుండి మనం షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే పారశీక దండయాత్ర ఫలితాలను తెలుపుము. తర్వాత నుండి మనం లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అలెగ్జాండర్ దండయాత్రకు గల కారణాలు దండయాత్ర గమనాన్ని చర్చించండి. తర్వాత తొమ్మిదవ భాగం జైన మతం బౌద్ధ మతం ఇతర సాంప్రదాయ విరుద్ధ శాఖల నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది జైన బౌద్ధ మతాలు ఏర్పడటానికి దోహదపడిన పరిస్థితులను వివరించండి. తర్వాత నాలుగవ ఖండం ఉత్తర భారతదేశంలో సామ్రాజ్యాల విస్తరణ నుండి పదవ భాగం మౌర్యుల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది అశోకుని గొప్ప చక్రవర్తిగా ఎందుకు పరిగణించాలో వివరించండి. తర్వాత పదకొండవ భాగం ఇండో గ్రీకులు శకులు పార్థియన్లు క్షాత్రపులు కుషానుల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే భారతదేశంలో పార్థియన్ల విజయాలను చర్చించండి. తర్వాత నుండి లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే కుషానుల పరిపాలన గురించి వర్ణించండి. తర్వాత పన్నెండవ భాగం గుప్తుల నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే గుప్తుల పరిపాలన విధానాన్ని వివరించండి. గుప్తుల కాలం నాటి మత పరిస్థితుల గురించి రాయండి. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే గుప్తుల కాలంలో వ్యవసాయం శిస్తు విధానం గురించి వివరించండి. గుప్తుల కాలంలో ఆర్థిక పరిస్థితుల గురించి రాయండి. తర్వాత పదమూడవ భాగం పుష్య ఋతులు హర్షవర్ధన్ నుండి షార్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే హర్షవర్ధను విజయాల గురించి రాయండి. తర్వాత నుండి మన లాంగ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే హర్షుడి పరిపాలన వివరించండి. తర్వాత ఐదవ ఖండం దక్కన్ దక్షిణ భారతదేశంలో రాజకీయ పరిస్థితుల నుండి పద్నాలుగవ భాగం శాతవాహనుల నుండి ఒక లాంగ్ క్వశ్చన్ చూసుకోండి. అది శాతవాహనుల కాలం నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులను తెలపండి. ఇక చివరి పదిహేనవ భాగం సంఘం యుగం నుండి ఒక షార్ట్ క్వశ్చన్ చూసుకోండి. అది సంఘం యుగం నాటి మత పరిస్థితుల గురించి వివరించండి. ఇవ్వండి డిగ్రీ మొదటి సెమిస్టర్ హిస్టరీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.